అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఐసెట్ పరీక్షల నిర్వహణలో నిధుల గోల్మాల్ అనే అంశంపై వచ్చినటువంటి ఆర్టీవీలో వచ్చినటువంటి కథనానికి స్పందించారు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నరసింహచారి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఎందుకంటే కొంతమంది ఆరోపిస్తున్నారు, దాంట్లో నిజాలు నిగ్గు తేలాలనిసినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి ఆర్టీవీ కూడా ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నరసింహ సార్ని కలిసేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, నిన్న మొన్న కొంతమంది విద్యార్థులు మీ కాకపోతే మీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళే అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, అనేక నిధులు గోల్మాల్ జరిగిందన్నటువంటి దాని మీద కూడా స్పందించారు. దానిపై నిన్న మొన్న ఒక వాతావరణమే నెలకొంది, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ అనేది ప్రెస్టీజియస్గా ఉన్నటువంటిది, కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాల వల్ల ఒక ప్రతిష్ట దెబ్బతింటుంది అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్, నిధుల గోల్మాల్ మీద దాదాపు 92 లక్షలకు సంబంధించినటువంటి ఒక లెక్కపత్రం లేదన్నటువంటి ఒక ఆరోపణలు చేశారు. 99,60,000 రూపాయలు అప్రూవల్కి పంపితే 92 లక్షలు వచ్చింది, దీనిపై ఒక లెక్కపత్రం లేదన్నటువంటి ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీంట్లో నిజమైతే సార్ మీకున్నటువంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారు ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐసెట్ పరీక్షను మా యూనివర్సిటీకి అప్పగించారు. దీనికి సంబంధించి మీరు మీ టీవీలో వచ్చిన ఆరోపణల ప్రకారం మేము పకడ్బందీగా ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ 2024 జూన్5 పకడ్బందీ నిర్వహించాము. మీరు అన్నట్లుగా ఇది 92 లాక్స్ చేంజ్ అమౌంట్ బడ్జెట్ ఇచ్చారు. మీరు చేసిన ఆరోపణల్లో వాళ్ళు ఇంతకుముందు 60 లాక్స్ లాస్ట్ ఇయర్ ఉండే, ఇప్పుడు 92 లాక్స్ ఎట్లయింది అన్నారు, అది రాంగ్. అది లాస్ట్ ఇయర్ 81 లాక్స్ ఉండేది, అంతకుముందు 85 లాక్స్ ఉండేది, ఈసారి 92 లాక్స్ అయింది బడ్జెట్. ఎందుకంటే ఈసారి గత 15 సంవత్సరాల్లో లేని విధంగా ఈ 2024లో మనకి అరౌండ్ 15,000 అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఎక్కువ అప్లై చేశారు. మొత్తం మీకు 87,000 చిల్లర అప్లికేషన్స్ మనకి ఈసారి వచ్చాయి. దీని ద్వారా మనకు అంతకుముందు 75 సెంటర్లు ఉన్నవి, ఈసారి 113 సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము అరేంజ్ చేసినాము. ఏపీలో కూడా 4 సెంటర్లు, ఆ విధంగా ప్రతి సెంటర్ కూడా అబ్జర్వరు, తర్వాత మీకు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అరేంజ్ చేసాం. ఆ విధంగా మాకు ప్రతి హెడ్ ఆఫ్ అకౌంట్ మాకు స్టేట్ కౌన్సిల్ ఇస్తారు, దాని ప్రపోర్షనేట్గా అమౌంట్ బడ్జెట్ అనేది పెరిగింది, అందులో సందేహం లేదు. తర్వాత ఇదే విధంగా మాకు ఈ అమౌంట్ ఖర్చు ఎలా అనేది కూడా స్టేట్ కౌన్సిల్ వారే మనకు కొన్ని దాని దిశా నిర్దేశాలు మనకి ఇస్తారు. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే మేము ఫాలో అవుతుంటాం. ఇందులో కాన్ఫిడెన్షియల్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, పేపర్ సెట్టింగ్, పేపర్ మార్టరేషన్ కామన్గా అది బయటికి కామన్గా అది దాని పేరే కాన్ఫిడెన్షియల్, దాన్ని మేము వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మాత్రమే మేము దాన్ని ఖర్చు పెడతాం. ప్రతి ఎగ్జామినర్కి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఆదేశం ప్రకారం మాత్రమే మాకు వచ్చిన స్పెషల్ ఎక్స్పర్ట్స్ టీం ఉంటారు, వాళ్ళకి మేము అమౌంట్ పార్టీసుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తాం. ఆ విధంగా వాళ్ళ దగ్గర మేము బిల్స్ అనేది అరేంజ్ చేస్తుంటాం, అది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వల్ల గైడెన్స్ మనం చేస్తుంటాం. ఆ విధంగా ప్రతి హెడ్ ఆఫ్ అకౌంట్ వైజ్ కూడా మాకు కామన్గా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మాత్రమే మేము స్ట్రిక్ట్గా దాని అధైర్ అయ్యి మాత్రమే దాని ప్రకారం మాత్రమే మేము కామన్ ఖర్చు పెడతాం, అంతకంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టడం జరగదు. కాగా మీకు ఆరోపణ ఏంటంటే 29 లక్షలు అకౌంట్లు వేసుకున్నారంటే ప్రతి సెట్లో కూడా కామన్ ప్రాక్టీస్, అది ఇది బయటికి చెప్పారు కామన్గా. ఇది ఎందుకంటే మేము క్వశ్చన్ పేపర్ కాన్ఫిడెన్షియల్ వర్క్ అనేది చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ ఎవరి ద్వారా తయారు చేసాం అనేది కూడా పేరు కామన్గా రికార్డ్ చేయకూడదు. సో ఆ విధంగా మేము కన్వేయర్ పేరు మీద అమౌంట్ డ్రా చేసి కామన్గా బ్యాంక్ వెళ్ళి క్యాష్ డ్రా చేస్తాం, లేదర్వైజ్ అకౌంట్లో వేసి దాన్ని అరేంజ్ చేసి కామన్ క్యాష్ పేమెంట్ చేస్తుంటాం. అది కామన్గా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ డైరెక్షన్ ప్రకారం మాత్రమే చేస్తుంటాం. ఇక దీని ద్వారా మాకు ఇప్పటివరకు అయితే ప్రతిదీ కూడా ప్రతి హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా మేము స్ట్రిక్ట్గా చాలా పకడ్బందీ నిర్వహించాము. ఐసెట్ ఎగ్జామ్ కూడా ఇలాంటి తప్పులు దొరకకుండా మేము చాలా జాగ్రత్తగా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే ఇది కాకతీయ యూనివర్సిటీ ప్రఖ్యాత, తర్వాత అలాగే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వారు మమ్మల్ని నమ్మి కాకతీయ యూనివర్సిటీ యొక్క ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కాబట్టి, ఇది ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆ విధంగా వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మాత్రమే మేము ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసాం. సార్, ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 100,000 రూపాయలు దాటితే ఒక పర్చేసింగ్ సంబంధించినటువంటి కమిటీ కానీ వాళ్ళకు అంటే అప్రూవల్ ఉండాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు, అట్లాంటి అప్రూవల్ లేదన్నటువంటి ఆరోపణలు ఒకసారి చేస్తున్నారు. దీని మీద ప్రతిదీ కూడా మేము వితౌట్ డీవియేటింగ్ ది ప్రొసీజర్ అండ్ డైరెక్షన్ మనకు గైడ్లైన్స్ ఫ్రమ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్. కంప్యూటర్స్ కామన్గా కొంటాం, ఎవ్రీ ఇయర్ కొంటాం మేము కామన్గా 4 కంప్యూటర్స్ 5 కంప్యూటర్స్ కామన్ కొంటాం. ప్రతిదీ కూడా మనకు ఎవ్రీ ఇయర్ మాకు స్టేట్ మనకు కాకతీయ యూనివర్సిటీ ఇది మనకు సెపరేట్గా ఐసెట్కు మనకు బడ్జెట్ ప్రకారం మాత్రమే అలగేట్ బడ్జెట్ ప్రకారం మాత్రమే మనకు పర్చేస్ కమిటీ ఉంటుంది. పర్చేస్ కమిటీ అప్రూవల్తోనే మేము కామన్గా ఇవన్నీ కొంటాం, అలాంటి ఎలాంటి డీవియేషన్స్ లేవు. సార్, ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే ఈ 80,000 రూపాయలు యూనివర్సిటీకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులకి అంటే ఇందులో పనిచేసేటువంటి వాళ్ళ భార్య అకౌంట్లోకి కూడా వేశారని చెప్పి అంటున్నారు. అంటే దీన్ని ఎట్లా అంటే కొన్ని అనుమానాలు అయితే వస్తుంటాయి కదా సార్, దీని అంటే సహజంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది, దీనిపై మీరు ఏమంటారు సార్? దీనికి మేము కామన్గా కొందరికి చెక్ పేమెంట్ చేస్తాం, కొందరికి క్యాష్ కూడా పేమెంట్ చేస్తాం.
దానికి మళ్ళీ బిల్స్ అని ప్రాపర్ సబ్మిట్ చేస్తుంటాం. యాక్చువల్గా మాకు కొన్ని మాకు కామన్గా మోడరేషన్ ప్రాసెస్లో మనకు కామన్గా వచ్చిన ఎక్స్పర్ట్స్కి మేము ఇక్కడ లంచనం చేస్తాం. అది కామన్గా బయట క్యాటరింగ్ మా దగ్గర మాకు తెలిసిన వాళ్ళు మాత్రం క్యాటరింగ్ అది ఆమె పేరు పేరు మీద చెక్ ఇష్యూ చేసి కామన్గా మేము పేమెంట్ ఇస్తాం. అది ఆరోపణ ఏంటంటే ఆమె వేరే వ్యక్తిగతంగా కాకుండా వేరే ఈ ఆఫీస్ వాళ్ళ మనకు ఆ విధంగా ఇంటర్నల్ వ్యక్తి అని ఆ విధంగా ఆరోపణ చేస్తారు. వాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ కాబట్టి ఆ విధంగా వాళ్ళు పేమెంట్ చేస్తాం, మాకు అందులో ఇబ్బంది లేదు. ఓకే ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఒక ఆరోపణ చేశారు. దానికి సంబంధించి ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి చెక్కులు యూనివర్సిటీలో పనిచేసేటువంటి వాళ్ళకే ఇవ్వాలి, బయటి వాళ్ళకు కూడా వెళ్ళాయి అన్నటువంటి ఒక ఆరోపణ కూడా చేశారు సార్. మరి దానికి అది చేసిన ఆరోపణ బయటి వాళ్ళని కాదు, అక్కడ మనం కామన్గా అది తప్పు ఆరోపణ. అది బయటి వాళ్ళని సంబంధం లేని వ్యక్తికి అన్నారు. సంబంధం లేని వ్యక్తి అంటే మాకు కామన్గా ప్రతి యూనివర్సిటీకి ప్రతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, సెట్కి చైర్మన్, మాకు 2024 ఐసెట్ ఎగ్జామినేషన్స్కి అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రమేష్ సార్ అప్పుడు చైర్మన్ సారు మే 21 వరకు ఉన్నారు. ఆ తర్వాత మాకు జూన్ 5th-6th ఎగ్జామ్ అయింది. అప్పుడు ఏంటంటే మాకు వాకాటి కర్ణ మేడం ఇన్ఛార్జ్ వీసీగా వచ్చారు. సందిగ్ధం ఉండే పేమెంట్ ఎవరికి ఇవ్వాలి, రమేష్ సార్కి ఇవ్వాలా లేకపోతే వాకాటి కర్ణ మేడంకి ఇవ్వాలి. కొన్ని తర్వాత అప్పుడు మాకు 1 వీక్ తర్వాత స్టేట్ కౌన్సిల్ వారు ఆదేశాల ప్రకారం మాత్రమే మనము 2 lakhs rupees అఫీషియల్ పేమెంట్ రమేష్ సార్కి చెక్ ద్వారా అందించాం. ఇది మాకు స్టేట్ కౌన్సిల్ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. చైర్మన్ తర్వాత అందరికీ రెమ్యునేషన్ ఉంటుంది, ఆ ప్రకారం మాత్రమే చెక్ ఇచ్చాం. అందులో భాగంగానే మాజీ వైస్ ఛాన్సలర్ రమేష్ అప్పుడు సార్ టర్మ్ అయిపోయినా కూడా అప్పటి వరకు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మాక్సిమం మెజారిటీ 90% సార్ కన్వీన్ చేస్తారు కాబట్టి స్టేట్ కౌన్సిల్ వారి యొక్క ఆదేశం ప్రకారం మాత్రమే అది పేమెంట్ ఇచ్చిన 2 lakhs rupees. సార్ ఇంకోటి మీకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెహికల్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా అదనంగా మరొక 40,000 రూపాయలు ప్రతి నెల నెల డ్రా చేసుకున్నారు అదని చెప్పి కూడా ఇది ఒక ఆరోపణ చేస్తున్నారు సార్ దీనిపై. మేము అది 40,000 రూపాయలు అది కన్వీనర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం వీసీ గారు అప్పులు తీసుకుంటాం. అది థ్రూఅవుట్ ది మంత్ కాదు, మేము కామన్గా అప్పుడు ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు కామన్గా వాడుకుంటాం. అది ఏంటంటే కామన్గా మీకు అవుట్ సైడ్ ది స్టేట్ ఎటుపైన కూడా మాకు వెహికల్ ఉన్నాయి. స్వయంగా నేను కన్వీనర్గా నేను స్వయంగా వెళ్ళాల్సి పేపర్ సెట్టింగ్ కోసం నేను స్వయంగా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేంటంటే ఎగ్జామ్ అయ్యి కన్వీనర్ 1-to-1 అప్రోచ్ ఉంటుంది అది. ఎందుకంటే వేరే వాళ్ళు నమ్మటట్లేదు కాబట్టి కన్వీనర్గా నేనే పేపర్ సెట్టింగ్ వాటి కోసం నేనే స్వయంగా ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుకుంటాం. అది సరే ఐసెట్ నిర్వహణ అంటేనే ఒక ప్రెస్టీజియస్గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ నిర్వహణలో మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా ఇంత కొంతేమో కొన్ని ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సి ఉంటుంది, కొన్ని ఏమో కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఆరోపణల్ని మీరు ఎట్లా చూస్తున్నారు సార్, ఏ కోణంలో చూస్తున్నారు సార్ దీన్ని? ఇది ప్రతిష్టాత్మకమైన కక్త యూనివర్సిటీలో ఇదివరకు కూడా నాక్ టైంలో కూడా కొన్ని అనుభవాలు ఎదురైనాయి. ఇప్పుడు ఇదేంటంటే మేము ఇంత పకడ్బంది చేసినా కూడా నేను ఇంతవరకు ప్రతి యూనివర్సిటీకి చాలా సర్వం ధారపోసాను, చాలా కష్టపడి అంతే ఆల్పార్వి తదర ప్రొఫెసర్ కూడా నేను కూడా కష్టపడి పనిచేశాను. ఈ క్రమంలో నా మీద ఈ కొందరు గిటని వాళ్ళు నా మీద కొన్ని ఇక్కడ వరకు కొంచెం నేను ఇతడు వర్క్ చేస్తున్నాడు ఈ విధంగా కక్షపూరితంగా నేను పర్సనల్గా నేను పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, నేను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఆరోపణలు చేపించారు. సో అది తప్పు. అది నా విన్నపం ఏంటంటే ఇదొక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మన తల్లి లాంటిది, అందరం ఫ్యాకల్టీ అందరం కలిసి పనిచేస్తున్నాం, టీం వర్క్ చేస్తున్నాం కూడా కాబట్టి ఇందులో ఎవరికి కూడా ఇలాంటి మనస్పర్ధలు లేకుండా మేము కామన్గా పనిచేస్తున్నాం. కొందరు నా మీద కొన్ని విధంగా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి మాత్రం ఇలాంటి ఆరోపణలు చేశారు. అది నేను గంభావిస్తున్నాను. సార్ ఇప్పుడు కొంతమంది విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న తర్వాత మరొకసారి ఇలాంటి ఆరోపణలు నిజాలు తెలుసుకోకుండా చేయాలంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేయదలుచుకున్నారు సార్? దీంట్లో ఒకటే సజెషన్ అండి, పత్రికాముఖంగా చెప్తున్నాను, పత్రికా విలేకరుల గారు చెప్తున్నాను, ఏదైనా ఇష్యూ ఉంటే కామన్గా ఏదైనా కూడా కన్సర్న్ ఆఫీసర్ని మీకు అప్రోచ్ అయితే ఖచ్చితంగా సార్కి ఇలాంటి డౌట్ ఉంది ఇలాంటి డౌట్ ఉంటే మీకు కామన్గా డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాం, అందులో ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి అప్రోచ్ కాకుండా ఈ కావాల్సింది యూనివర్సిటీ చివరికి యూనివర్సిటీ డ్యామేజ్ అవుతుంది, యూనివర్సిటీకి పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి. మనకు ఐసెట్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనం నమ్మి కాకత యూనివర్సిటీకి ఒక ప్రెస్టీజియస్ టాస్క్ అసైన్ చేసినప్పుడు మనం దాన్ని ఒక యూనివర్సిటీ అందరం ఒక ఫ్యామిలీ లాగా, విద్యార్థులు కానివ్వండి ఫ్యాకల్టీ కానివ్వండి ఒక ఫ్యామిలీ లాగా మనం దీన్ని పేరును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒకటి నేను విన్నవిస్తున్నాను. సార్ ఇప్పటివరకు అయితే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేశారో ఎవరైతే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసాము, కైనప్పటికీ కూడా మీరు రెస్పాండ్ కాలేదు, ఒకవేళ చర్చకు సిద్ధమని చెప్పినా కానీ ఎట్లాంటి స్పందన లేదన్నటువంటి ఆరోపణలు కూడా ఆర్టీవీ పరంగా కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి దీనిపై. అలాంటిది వ్యక్తిగతంగా అలాంటిది నేను ఎలాంటి వాళ్ళు స్పందన లేదు అనేది అవాస్తవం. అది ఎవరండి ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసిన వ్యక్తులు మిమ్మల్ని ఇది ప్రశ్న కలిసి మాట్లాడారు మీతో? నాతోనే మాట్లాడలేదండి ఆరోపణలు, ఇవన్నీ మేము ప్రతిదీ కూడా డిస్కషన్ చేయకుండానే ఆరోపణలు చేశారు. ఇది కూడా అలాంటి మాకు మేము కలవలేదు, మాకు ఎలాంటిది ప్రతిదీ కూడా మేము స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అకౌంటబుల్. ఇప్పటివరకు అన్ని ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ కండక్ట్ చేసాము, అకౌంట్స్ అన్ని హెడ్ వైజ్ అకౌంట్స్ అన్ని ఆడిట్ చేయించినాము, ఆడిటర్ స్టేట్మెంట్ అన్ని కూడా స్టేట్ కౌన్సిల్ వాళ్ళకి సబ్మిట్ చేసినాము.
థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇది ఒక 16వ సారి ఒక విజయవంతంగా ఐసెట్ నిర్వహణ కూడా జరిగింది. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్గా తీసుకోవచ్చు, ఎందుకంటే పరీక్షల నిర్వహణ అంటే చాలా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో గతంలో కూడా నిర్వహణ కూడా కాకతీయ యూనివర్సిటీ దక్కడం కూడా ఒక ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కూడా గతంలో ఉన్నటువంటి పరీక్షల నిర్వహణకు ఈసారి ఉన్నటువంటి నిర్వహణకు చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే పరీక్షలకు వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగింది, తర్వాత పరీక్షల సెంటర్ల సంఖ్య పెరిగింది. గతంలో 85 సెంటర్లు మాత్రమే ఉంటే మొన్న జరిగినటువంటి పరీక్షలకు 113 సెంటర్లు ఉండడం వల్ల పరీక్ష నిర్వహణ కూడా ఎక్కువగా వ్యయం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో 85 లక్షల రూపాయలు ఖర్చైనటువంటి నేపథ్యంలో పరీక్ష సెంటర్లు అలాగే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆంధ్రాలో కూడా 4 సెంటర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వాళ్లకు కూడా కొంత రెమ్యునరేషన్లు లాంటివి పరీక్షల నిర్వహణకు కానీ ఇవన్నీ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 85 లక్షలకి 92 లక్షలకు కేవలం 7 లక్షలే మా సర్వాలు చెప్పినట్టు చూస్తుంది తెలుస్తుంది. ఎందుకంటే సెంటర్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈ ట్రాన్స్పరెన్సీ మేము ఖచ్చితంగా మేము చూపించాము. మేము జవాబుదారి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించి మాత్రమే జవాబుదారిగా ఉంటున్నాం. ఇది ఒక కాన్ఫిడెన్షియల్ ఇష్యూ కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు నిబంధన కూడా ఉంది. ప్రతి ఒక్క గైడ్లైన్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించి నిబంధనలకు లోపడి తాము ప్రవర్తించాము. ప్రతి కూడా ఒక అకౌంటబిలిటీ మేము చూపించాము. ఒక ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పాము. వాళ్ళు కూడా దీనిపై ఆడిటింగ్ కూడా జరిగింది. అయిపోయిన తర్వాత కేవలం కొంతమంది గిట్టని వాళ్ళు మాత్రమే ఈ విధంగా తమను అంటే వ్యక్తిగత ప్రతిష్టను దిగదర్చడంలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కొంత ప్రొఫెషనల్గా ప్రవర్తించాల్సింది, కానీ ఇట్లాంటి విషయాలు తెలుసుకోకుండా నిజాలు నిగ్గు తెలుసుకోకుండా ఆరోపణలు చేయకూడదు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ విద్యార్థులందరూ చదువు మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్షల నిర్వహణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్తో పాటు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు నిర్వహిస్తుంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.